గైస్ వెల్కమ్ బ్యాక్. ఏం ఫీల్ ఉంది మామ సినిమాలో? రజాకార్ మూవీ భయ్యా చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ తీసిన విధానం అయితే ఒక్కొక్క సీను మనకి ఇంకా తెలంగాణ పీపుల్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. చాలా వర్కౌట్ ఏంటంటే నిజాం కాలంలో రజాకార్ వ్యవస్థ, ఆ వ్యవస్థలో మనం ఎలాంటి పరిస్థితులు ఉండే, మనం ఏ విధంగా కష్టాలు పడ్డాము. అంటే మనకి మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ తీసుకొని, అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి, సో అవన్నిటిని తీసుకొని మనకి మూవీ అయితే తీశారు. సూపర్గా తీశారు. మనకి చాకల ఐలమ్మ క్యారెక్టర్, అంటే ఇంద్రజ గారు కావచ్చు, రజ్వీ క్యారెక్టర్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. ఎండింగ్ కూడా కిరాక్. ఇంకా అనసూయ గారి క్యారెక్టర్ అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. మనకి బతుకమ్మ సాంగ్ కావచ్చు, ఆమె క్యారెక్టర్ కావచ్చు, అంటే వీళ్ళు చేసే ఫైట్స్, నాగల్ ఫైట్ ఉంటుంది సినిమాలో, నాగల్ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆయన ఏ విధంగా పోరాడి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు, సో ఆ టైంలో మనకి హైదరాబాద్ సంస్థానం, మక్కా మసీదు, చార్మినారు, కరీంనగర్కి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, ఒకటి కాదు నీకు తెలంగాణలో ఉన్న అన్ని పరిస్థితులని, అన్ని సిచ్యువేషన్స్ని, అక్కడ పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తుల్ని మనకి ఇన్వాల్వ్ చేసి చాలా బాగా ప్రజెంట్ చేశాడు. సో మంచి మూవీ. అంటే రజాకార్ వ్యవస్థ అనేది ఓన్లీ ఒక మన నిజాం ప్రభుత్వం తెలంగాణ ఇక్కడ ఉన్నదే కాదు, చాలా చోట్ల ఉంది ఇండియాలో. ఆ టైంలో కూడా చాలా చోట్ల ఉంది. అక్కడ కూడా రజాకార వ్యవస్థ వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఏంటనేది అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. ఆంధ్ర వాళ్ళకి కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే మూవీ నాకైతే మంచిగా అనిపించింది. సో ఈ వీక్ వచ్చిన మూవీస్లో నా అదేసైతే ఇదే బెస్ట్ మూవీ అనుకుంటున్నా, రజాకార్ మూవీ. డెఫినెట్గా వాచ్ చేయండి, ఎందుకంటే చరిత్ర గురించి తెలుసుకోవాలి ఇప్పుడున్న పిల్లలకి చాలామందికి. సో అఫ్ కోర్స్ మూవీ చూస్తున్న నాకే చాలా విషయాలు తెలియదు, ఇంకా ఆడికి వెళ్ళాక చాలా కొత్త విషయాలు తెలిసినాయి. సో డెఫినెట్గా ఒక మంచి చరిత్రను తెలుసుకునే మూవీ ఇది. ఒక సినిమా అనొద్దు, ఒక చరిత్రను తెలుసుకోవడానికి డెఫినెట్గా చూడాల్సిన ఒక మూవీ ఏదైనా ఉందంటే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే రజాకార్ మూవీ మాత్రం చాలా బాగుంది. చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, మనకి ఏం కావాలో సో అవన్నీ, అంటే ఎక్కువ శాతం మనకి ఫైట్స్ ఇవైతే ఎక్కువ ఉంటాయి. సో బట్ మంచి మూవీ, డెఫినెట్గా థియేటర్లో వాచ్ చేసి ఆ చరిత్ర తెలుసుకోవాల్సిన ఒక మంచి మూవీ అయితే సో రజాకార్ మూవీ. సో డెఫినెట్గా టైం ఉంటే మాత్రం వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్ బాబు. నెక్స్ట్ వస్తాం, మళ్ళీ కలుద్దాం. రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.